ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త చిక్కులు వచ్చాయా? ప్రత్యేక యాప్తో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందా? స్పందనకు హాజరు తప్పనిసరంటున్న అధికారులపై ఉద్యోగుల్లో ప్రతిస్పందన ఏంటి? వాచ్ ది స్టోరీ. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్లాలనే కాన్సెప్ట్తో గ్రామ వార్డు సచివాలయాలను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ సచివాలయాల్లో 130,000 మందికి పైగా ఉద్యోగులను నియమించింది. దాదాపు వీరి నియామకం పూర్తయి 2.5 ఏళ్లు గడిచింది. అయితే ఇప్పటివరకు వీరికి ప్రొబేషన్ ఖరారు చేయలేదు. ఉద్యోగాలు పర్మనెంట్ కాకపోవడంతో ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం మరో ఝలక్కిచ్చింది. ఇకపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా రోజుకు 3 సార్లు హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలంటూ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలలోపు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, అంటే రోజుకు 3 సార్లు యాప్ ద్వారా అటెండెన్స్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని హాజరు వేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. 2019 అక్టోబర్లో విధుల్లో చేరిన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ 2021 అక్టోబర్లో ఖరారు చేయాలి. శాఖాపరమైన పరీక్షల్లో చాలామంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశంతో 2022 జూన్లో అందరి ప్రొబేషన్ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను సీఎం కొద్ది నెలల క్రితం ఆదేశించారు. ఏప్రిల్ 1వ వారంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో చాలామంది ఉద్యోగులు ఉత్తీర్ణులు కాలేదు. దీంతో ప్రొబేషన్పై నీలి నీడలు అలుముకుని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 3 పూటలా బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న తమపై బయోమెట్రిక్ పేరుతో ఒత్తిడి పెంచడమేనని ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఏ ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ అమలు చేయని విధానాన్ని కేవలం సచివాలయాల్లో ప్రవేశపెట్టడం ఉద్యోగులను ఒత్తిడికి గురి చేయటమేనని ఆందోళన చెందుతున్నారు. అసలే ప్రొబేషన్ ఖరారులో జాప్యం వల్ల అరకొర వేతనాలతో తీవ్ర అవస్థలు పడుతున్నామంటున్నారు. సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి 3 సార్లు హాజరు తప్పనిసరి చేయటం వేధింపులకు గురి చేయటమేనని కలత చెందుతున్నారు. ఉద్యోగుల వెర్షన్ అలా ఉంటే ఇక అధికారుల వెర్షన్ ఇలా ఉంది. సచివాలయ ఉద్యోగులు చాలా చోట్ల ఉదయం 10 గంటలకు బయోమెట్రిక్ వేసి ఫీల్డ్ విజిట్ పేరుతో బయట ఉంటున్నారని, మళ్ళీ సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ వేస్తున్నారన్న ఆరోపణల క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. సకాలంలో ఉద్యోగులు ఉండకపోవడంతో స్పందనలో వచ్చే ఫిర్యాదులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలిపారు. ఉద్యోగులంతా విధిగా సచివాలయాల్లో ఉండాలనే మంచి ఉద్దేశంతో 3 పూటలా హాజరు పెట్టామన్నారు.